శ్రీ కథాసుధా ఛానల్ కు స్వాగతం. అజ్ఞాత నేత్రం రచన నండూరి రామకృష్ణ గారు. మూడో ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? మరి శేఖర్ వచ్చేలోపు ఏమంతా పని సాగలేదు వర్మకి. తన ఎక్స్పెరిమెంట్ కావాల్సిన వాటిల్లో బయటికి వెళ్లకుండా ఇంట్లోనే సమకూర్చుకోగలిగేవన్నీ అరేంజ్ చేసుకున్నాడు. శేఖర్ వచ్చాక ముందుగా అతడికి తను తయారు చేసిన హైపోథీసిస్ ఇచ్చాడు వర్మ. చదువుతున్న కొద్దీ ఆసక్తి పెరగసాగింది శేఖర్లో. పూర్తి అయ్యాక కానీ మాట్లాడలేదు. అన్బిలీవబుల్, ఎస్, ప్రస్తుతానికి అంతే, నమ్మశక్యంగా లేదు, బట్ ఇట్ ఈస్ పాసిబుల్. ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకున్నాను, దానికి మనకి కావలసినవన్నీ కొన్ని తేవాలి అన్నాడు వర్మ. ఏం కావాలి? లిస్ట్ ప్రిపేర్ చేశాడు చైతన్య వర్మ. మరొక 2 రోజులు పట్టింది వాళ్ళకి తదిమా ప్రిపరేషన్స్ చేసుకోవడానికి. కంప్యూటర్స్కి దగ్గరగా ఉన్న టేబుల్ మీద ఒక గ్లాస్ బాక్స్ తెచ్చిపెట్టాడు శేఖర్. ఆ బాక్స్లో కుందేలు ఉంది. కుందేలు పట్టుకొని ఉన్న దాని శరీరంలో ఊపిరి పీలుస్తున్న కదలిక మాత్రం కనిపిస్తోంది. దాని శరీరానికి అమర్చి ఉన్న వైర్లు కొసలు గ్లాస్ బాక్స్ ఎడమ వైపునున్న చిన్న బాక్స్లోంచి వచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. ఆ చిన్న బాక్స్ ప్యాకెట్స్కి కంప్యూటర్కి కనెక్ట్ చేశాడు వర్మ. మానిటర్లో సిగ్నల్స్ మొదలయ్యాయి. గ్లాస్ బాక్స్ దగ్గరికి జరిగాడు వర్మ. శేఖర్, మరో నిమిషం అంతే అన్నాడు వర్మ. కుందేలు శరీరంలో కదలిక ఆగిపోయింది. చిన్నగా ఒక వింత శబ్దం వచ్చింది. ఆ వెంటనే లైట్లు పోయాయి. ఫ్యూజు పోయినట్లుంది అన్నాడు శేఖర్. షెల్ఫ్ మీద ఉంది టార్చ్ చెప్పాడు వర్మ. టార్చ్ తీసుకొని వెళ్ళి ఫ్యూజ్ వేసి వచ్చాడు శేఖర్ 10 నిమిషాల్లో. ఇంకొకసారి రిపీట్ చేద్దామా అని అడిగాడు శేఖర్. ప్రాణం పోగానే ఒక శబ్దం వచ్చింది, విన్నావా? పెక్యులియర్ సౌండ్ అన్నాడు వర్మ. ఫ్యూజ్ పోయిందిగా, షార్ట్ సర్క్యూట్ వల్ల వచ్చిన శబ్దం అయి ఉంటుంది. గ్లాస్ బాక్స్ని పరీక్షగా చూస్తూ అన్నాడు వర్మ. కాదనుకుంటా, ఆ సౌండ్ వేరు, ఇది వేరు, రిపీట్ చేద్దామా? గ్లాస్ బాక్స్ని చూస్తున్న వర్మ ఒక్కసారిగా అటెన్షన్లోకి వచ్చాడు. బాక్స్ దగ్గరికి జరిగి పై భాగాన్ని శేఖర్కి చూపించాడు. చిటికన వేలు కొస పట్టేంత సన్నని రంధ్రం కనిపించింది. మై గాడ్ అంటే నువ్వు చెప్పినట్లే, ఆగిపోయాడు శేఖర్. ఉత్సాహం పట్టలేకపోయాడు వర్మ. ఎస్, కుందేలు ప్రాణం ఆ హోల్లోంచే వెళ్ళిపోయింది అన్నాడు. అన్బిలీవబుల్, లైఫ్, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ పవర్. ఇంకొకసారి రిపీట్ చేద్దాం. దాదాపు గంట పట్టింది వాళ్ళకి మళ్ళీ అన్ని ఏర్పాట్లు చేయడానికి. కుందేలు ప్రాణం పోగానే వింత శబ్దం రావడం, లైట్లు పోవడం జరిగింది. మళ్ళీ శేఖర్ ఫ్యూజ్ మార్చి వచ్చాడు. ఇది కోయిన్సిడెన్స్ కాదు, ప్రాణం తప్పించుకుపోతున్నప్పుడు ఫ్యూజ్ పోతుంది అన్నాడు వర్మ. అలా అని ఎందుకు అనుకుంటావు? ప్రాణం పోయినప్పుడల్లా ఇలా జరగడం మనం ఎప్పుడైనా చూసామా? మామూలు పరిస్థితులు వేరు, అబ్స్ట్రక్షన్స్ ఏదీ ఉండదప్పుడు. ఇక్కడ గ్లాస్ బాక్స్ ఉంది, అది మర్చిపోకు అంటూ గ్లాస్ బాక్స్ పరీక్ష చేశాడు వర్మ. బాక్స్కి కుడివైపు కనిపించింది రంధ్రం. ఈసారి గుండ్రంగా దాదాపు అంతకుముందు సైజులోనే ఉంది. ఈసారి ప్రాణం ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఐ వాంట్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ లైఫ్. ఆ వెళ్ళిపోతున్న ప్రాణాన్ని పట్టుకోవాలి. ఎలా? ప్రాణం పోగానే చిన్న హోల్ కావడం తప్పించి మరే ఆధారం లేదు మనకి. ప్రాణం ఎలా ఉంటుందో చూడలేకపోయాం, ఎలా పట్టుకుంటాము? ప్రాణం కూడా విద్యుత్తు లాంటిది, ఒకే శక్తి. ఆ శక్తిని చూడలేకపోయినా దాని ఎఫెక్ట్ చూస్తున్నాం మనం. లైఫ్ ఈజ్ ఎ ఫ్లో ఆఫ్ లైట్రాన్స్, నా హైపోథీసిస్ చూసావు కదా. నా థియరీని బేస్ చేసుకునే ఒక కండక్టర్ తయారు చేశాను స్పెషల్ ఎల్ఐతో. ఆ ఎల్ఐతోనే ఒక స్టోరేటర్ కూడా తయారు చేశాను, ఉత్సాహంతో చెప్పుకుపోయాడు వర్మ. విస్తుపోయి వింటున్నాడు శేఖర్. అల్మారా దగ్గరికి వెళ్ళి ఒక చిన్న స్క్వేర్ బాక్స్ తెచ్చాడు వర్మ. తెలుపు రంగులో ఉందది.
శేఖర్ కు చూపిస్తూ చెప్పాడు, ఇదే స్టోరేటర్, దీంట్లోనే ప్రాణాన్ని స్టోర్ చేయాలని అనుకుంటున్నాను. అవసరమైనప్పుడు స్టోర్ చేసుకున్న ప్రాణాన్ని ఎజెక్ట్ చేసేలాగా కూడా ప్రోగ్రామ్ చేయొచ్చు. దీన్ని పోతున్న ప్రాణాన్ని దీంట్లోకి పంపించడం ఎలా? ఒకసారి గ్లాస్ బాక్స్ పైనుంచి మరొకసారి పక్క నుంచి పోయింది. సో ప్రాణం ఏ డైరెక్షన్లో వెళ్తుందో మనము ముందే చెప్పలేము. గ్లాస్ బాక్స్ నుంచి బయటికి రాకమునిపే స్టోరేటర్లోకి పంపించాలి. ఎలా? అడ్డున్న గ్లాస్ బాక్స్ గోడలకి రంధ్రం చేసి వెళ్ళిపోతోంది ప్రాణం అన్నాడు శేఖర్. అడ్డు ఉన్నప్పుడు కదా వెళ్ళిపోతున్న ప్రాణాన్ని బాక్స్ లోపల మనమే దారి చేద్దాం. ఆ దారి స్టోరేటర్లోకి ఉంటుంది. ఎలా? ఈ గ్లాస్ బాక్స్ని కంపార్ట్మెంట్స్గా చేద్దాం. కుందేలు శరీరం ఉన్న కంపార్ట్మెంట్కి, పక్క కంపార్ట్మెంట్లో ఉన్న స్టోరేటర్లకి నేను తయారు చేసిన కండక్టర్ ద్వారా కనెక్షన్ ఇద్దాం. వెళ్ళిపోతున్న ప్రాణానికి దారి ఆ కండక్టరే. ఇది సక్సెస్ అయితే అద్భుతం అవుతుంది. అవును, గ్లాస్ బాక్స్ని కంపార్ట్మెంటల్గా చేయాలి. ఇప్పుడు ఇద్దరు అరేంజ్మెంట్స్లో మునిగిపోయారు. రాత్రి 12 దాటిన విషయం గమనించే స్థితిలో లేరు ఎవరు. రాత్రి 2:30 దాటింది. తమ ఏర్పాట్లన్నీ మరొకసారి చెక్ చేసుకున్నారు వర్మ శేఖర్లు ఇద్దరు. గ్లాస్ బాక్స్ లోపల గదులుగా చేశారు. మధ్యన ఉన్న గదిలో మరొక కుందేలు శరీరం, ఆ పక్కన గదిలో వర్మ తయారు చేసిన స్టోరేటర్ ఉంది. 2 గదులకి మధ్యన ఉన్న గ్లాస్ పలకలో అర అంగుళం వ్యాసార్థం, 10 అంగుళాల పొడవు ఉన్న తెల్ల రంగులో కండక్టర్ ఉంది. కుందేలులోనే ఊపిరి పీలుస్తున్న కదలికని జాగ్రత్తగా గమనిస్తున్నారు ఇద్దరు. కదలిక ఆగిపోయింది. ఈసారి శబ్దం ఏదీ రాలేదు. లైట్లు కూడా ఆరిపోలేదు. వర్మ శేఖర్ మౌనంగా ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. గ్లాస్ బాక్స్లోని స్టోరేటర్ రంగు తెలుపు నుంచి ఎరుపులోకి మారి ఉంది. సక్సెస్! సంభ్రమంలో ఉన్న గుణిగాడు వర్మ. స్టోరేటర్నే చూస్తున్నాడు శేఖర్. ప్రాణం బయటకు పోలేదు ఈసారి. ఎక్సైట్మెంట్ ఆపుకోలేకపోయాడు వర్మ. స్టోరేటర్లోకి వెళ్ళి ఉంటుందంటావా? ఐ థింక్ సో. స్టోరేటర్ కలర్ మారింది చూసావా? అవును, ప్రాణం స్టోరేటర్లోకి కనుక వెళ్ళుంటే దాని రంగు ఎరుపు అంటావా? చెప్పలేం. స్టోరేటర్కి నేను వాడిన ఎల్లాయి తాకటం మూలాన ఆ రంగు కనిపిస్తోందేమో. బాక్స్ ఓపెన్ చేసి స్టోరేటర్ బయటికి తీద్దాం. ముట్టుకోవచ్చా? టెంపరేచర్ ఎంతుందో దానికి టెస్ట్ చేద్దాం. నార్మల్గా ఉంది అన్నాడు శేఖర్. బాక్స్ ఓపెన్ చేసి టెస్ట్ చేయగానే మనిషికుండే నార్మల్ టెంపరేచర్ అది. శేఖర్ని అర్థవంతంగా చూస్తూ అన్నాడు వర్మ. ప్రాణం స్టోరేటర్లోకి వచ్చిందని ఎలా కన్ఫర్మ్ చేసుకోవడం? ఒకటే మార్గం ఉంది. ఏమిటది? కుందేలుని మళ్ళీ బ్రతికించడం. యు మీన్ కెన్ వీ డూ ఇట్? ఎస్. స్టోరేటర్లోని ప్రాణాన్ని మళ్ళీ కుందేలు శరీరంలోకి పంపిద్దాం. స్టోరేటరు ఎజెక్ట్ చేశాక ప్రాణం మళ్ళీ కుందేలు శరీరంలోకే వెళ్తుందన్న గ్యారంటీ ఏముంది? కుందేలు ఉంచిన కంపార్ట్మెంట్ గోడల్లోంచి బయటికి వెళ్ళిపోతే కండక్టర్ లెంత్ పెంచుదాం. ఒక అంచు స్టోరేటర్లోనూ, 2 అంచు కుందేలు శరీరంలోనూ అరేంజ్ చేద్దాం. ఓకే, ముందు కాసేపు రెస్ట్ తీసుకుందాం అన్నాడు శేఖర్. ఐ కెనాట్. నువ్వు రెస్ట్ తీసుకో కాసేపు. ఈలోపు నేను కండక్టర్ రెడీ చేసుకుంటాను. 10:00 కెటిల్ మీద గ్లాస్ బాక్స్ని చూస్తున్నారు వర్మ శేఖర్లు. గ్లాస్ బాక్స్లో కంపార్ట్మెంట్స్ లేవి ఈసారి. స్టోరేటర్లో నుంచి కండక్టర్ 2 కొస కదలికలేనే కుందేలు శరీరంలోకి ఉంది. స్టోరేటర్ని ప్రోగ్రామ్ చేశావా? చేశాను. ఇంకొక 30 సెకండ్లలో ప్రాణాన్ని ఎజెక్ట్ చేస్తుంది. కండక్టర్ ద్వారా మళ్ళీ కుందేలు శరీరంలోకి వెళ్తుంది ప్రాణం. క్షణాలు లెక్క పెట్టుకుంటున్నారు ఆ ఇద్దరు. గ్లాస్ బాక్సుల్లోని స్టోరేటర్ రంగు మారడం మొదలైంది. స్టోరేటర్ తెలుపు రంగులోకి రావడం
కుందేలు శరీరం రవ్వంత ఉలికి పడడం ఒక్కసారే జరిగింది. సక్సెస్ అగైన్, శేఖర్ని ఉత్సాహంతో కుదిపేస్తూ అన్నాడు వర్మ. కుందేలు లేచి కూర్చుంది. శేఖర్, ఐ ఆమ్ రైట్, ఇట్ ఈస్ ఎ గ్రాండ్ సక్సెస్, ఆనందంతో ఊగిపోతూ అన్నాడు వర్మ. మళ్ళీ నమ్మలేకపోతున్నాను ఇప్పటికీ అన్నాడు శేఖర్ ట్రాన్స్లో ఉన్న మనిషిలాగా. నేను కన్న కల నిజం కాబోతోంది, నా థియరీ ఫండమెంటల్స్ ప్రూవ్ అయ్యాయి, కానీ ఇది మొదటి మెట్టు మాత్రమే, ఇంకో మెట్టు ఎక్కాలి. వాట్ ఈస్ దాట్, తేరుకొని అడిగాడు శేఖర్. ఇదే పరిశోధన మనిషి మీద చేస్తాను. ఐ విల్ సక్సీడ్, ఐ కెన్ సక్సీడ్, ఐ నో. ఒక్కసారి ఊహించు నా సక్సెస్ ఈ ప్రపంచాన్ని ఏం చెయ్యగలదో. అవును, మహా అద్భుతం ఇది. ఇదే పద్ధతిలో మనిషి ప్రాణాన్ని స్టోర్ చేసి శరీరంలోకి వెనక్కి పంపిస్తాను. ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఏ మనిషి సాధించనిది నేను సాధిస్తాను. ఇట్ విల్ బీ ఎ మిరకులస్, వర్మ ఆనకట్ట వేశాడు శర్మ వర్మ ధోరణికి. ఎస్, మనిషి మీద ఈ ప్రయోగం చేయడం ఎలా సాధ్యం అవుతుంది? ఏం, ఎందుకు సాధ్యం కాదు? నువ్వు ప్రయోగం చేయడానికి మనిషి దొరకాలి కదా. ప్రయోగం కోసం ప్రాణం తీసుకునే మనిషి ఎవ్వరు దొరుకుతారు? ఈ ప్రయోగాలతో ప్రాణాలు పోస్తాం కానీ తీయం. మనిషి ప్రాణం కూడా స్టోరేటర్లోని శరీరంలోకి మళ్ళీ వెనక్కి పంపించగలమన్న గ్యారంటీ ఏముంది? ఇట్ విల్ బీ ఏ పాసిబుల్, బట్ ఖచ్చితంగా చెప్పలేవు కదా. అది చెప్పగలిగేదాకా రిస్క్ ఎలిమెంట్ ఉంటుంది. ఆలోచనలో పడ్డాడు వర్మ. నిన్ను నిరుత్సాహపరుస్తున్నానని అనుకోవద్దు, ఆలోచించమంటున్నాను అంతే అన్నాడు శేఖర్. నువ్వు అనేది నిజమే, కానీ ఇంతవరకు వచ్చాక ఆపలేను నా పరిశోధన. ఎలాగైనా చెయ్యాలి ఈ ప్రయోగం కూడా. ఎలా? నీలో మానవత్వం లేదా? నీ పరిశోధన కోసం ఒక మనిషి ప్రాణాన్ని పణంగా పెట్టగలవా? పెట్టగలను. వాట్? నివ్వరిపోయాడు శేఖర్. వేరే మనిషి ప్రాణాన్ని పణంగా పెట్టలేకపోవచ్చు. నా ప్రాణం నా పరిశోధనకి నేనే అడ్జం అవుతాను, చెప్పాడు చైతన్య వర్మ గంభీరంగా. అతని మాటలకి షాక్ తిన్నాడు శేఖర్. వర్మ, నీ ముందు చెప్పకూడదే మాట, అయినా చెప్తున్నాను. నువ్వొక జీనియస్వి, ఇంత మేధావివైనా ఒక చిన్న విషయం మర్చిపోతున్నావు నువ్వు. ఏంటి? ప్రయోగం ఫెయిల్ అయితే ఫెయిల్ కాదు. చాలా మూర్ఖంగా ఆలోచిస్తున్నాం మనం. నువ్వు గ్లాస్ బాక్స్లో ఉంటే ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసేది ఎవరు? నువ్వే ఏం చేయాలో చెప్తానన్నే. ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ దాట్. ఇది నీ బ్రెయిన్కి సంబంధించిన మేధస్సు. మొన్న మొదటిసారిగా నీ థియరీ చదివాను అంతే. నీ అంత నాలెడ్జ్ నాకెక్కడుంది? నువ్వు చెప్పినవి నేను సరిగ్గా చెయ్యలేకపోతే, ఒకవేళ నేను చేసిన ఇందాకన్నట్లు మనం ఫెయిల్ అయితే, నువ్వు తయారు చేసిన కండక్టర్ కానీ స్టోరేటర్ కానీ మనిషి ప్రాణానికి పనికి రాకపోవచ్చు. మాడిఫికేషన్స్ అవసరం ఉండవచ్చు. ప్రయోగం ఫెయిల్ అయితే నీ పరిశోధన ఇక్కడితోనే ఆగిపోతుంది, చెప్పాడు శేఖర్. ఆలోచనలో పడ్డాడు వర్మ. ఆ మాట వినగానే, ఇది కాదు, మరేదైనా మార్గం ఆలోచించాలి. ఇంకేం మార్గం ఉంది? మనం మెడిసిన్ క్లీనింగ్ ఒప్పుకోం, ఒప్పుకోలేం, మన కల్చర్ అటువంటిది. కానీ ఎవరైనా హోప్లెస్ పేషెంట్ని తీసుకుని ఎక్స్పెరిమెంట్ చేస్తే? వర్మకి ఆసక్తి వచ్చింది. నూటికి నూరు పాళ్ళు హోప్లెస్ అని డాక్టర్స్ ఖచ్చితంగా నిర్ధారించిన కేసు కనుక ఉంటే మన ప్లాన్ సాల్వ్ అవుతుంది. అటువంటి పేషెంట్తో ఎక్స్పెరిమెంట్ చేస్తే నార్మల్గా అతని ప్రాణం పోయినప్పుడు మనం స్టోరేటర్లోకి పంపించగలిగితే ప్రాణం పోసిన వాళ్ళం అవుతాం కదా, చెప్పాడు శేఖర్. అవును, చాలా బ్రిలియంట్ ఐడియా అది. మళ్ళీ కాస్త ఉత్సాహం వచ్చింది శేఖర్ వర్మకి. అటువంటి పేషెంట్ ఎక్కడ దొరుకుతాడో ఆలోచించాలి అన్నాడు శేఖర్. దొరుకుతాడు శేఖర్. ఎక్కడ? ప్రభు అని నా చిన్నప్పటి క్లాస్మేట్, ఇప్పుడు చాలా పెద్ద డాక్టర్. ఎంఎంఆర్ హాస్పిటల్ తెలుసా?
అఫ్కోర్స్ తెలుసు, చాలా పెద్ద సంస్థ అది, ప్రభుదే అది. ఒప్పించగలవా అతన్నే? ప్రయత్నం చేద్దాం. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ వాడు. ఎలా కలుస్తావు? నువ్వు బయటికి వెళ్ళడం సేఫ్ కాదు కదా, నేను వెళ్ళి కలిసి రానా? కబురు అందజేసి వస్తాను. నువ్వు వెళ్తే సరిపోదు, నేనే వెళ్ళాలి. చాలా రిస్క్ అది. రిస్క్ తీసుకుంటాను, తప్పదు అన్నాడు చైతన్య వర్మ. తండ్రి వర్మ విషయం చెప్పినప్పుడు సృహ పోయిన స్పందన, సృహ వచ్చిన కాసేపటికి ఒంటరిగా ఉండే వీలు చిక్కగానే సువిసైడ్ చేసుకోబోయింది. అదృష్టవశాత్తు సేవ్ చేసుకోగలిగాడు శ్రీధర్రావు. ఆమె బెడ్రూమ్ని ఒక మినీ హాస్పిటల్ చేసేశాడు. 24 గంటలు ఆమెతో మనుషులుండే ఏర్పాటు చేశాడు. ఆమె కోలుకున్నాక కూడా వదిలిపెట్టలేదు ఆయన. ఎక్కడికి కదిలే అవకాశం లేకుండా కాపలా కట్టుదిట్టం చేశాడు. గదిలో రౌండ్ ది క్లాక్ 2 అమ్మాయిలు ఉండే ఏర్పాట్లు చేసేసాడు. స్పందన అభ్యంతరం చెప్పలేదు. దేనికి అభ్యంతరం చెప్పే స్థితిలో లేదామె. నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పిచ్చిదానిలాగా తయారైంది. శ్రీధర్రావు చాలా దుర్మార్గుడు. అయినా అతనికి అనిపించింది ఒక్కసారి, కొన్ని క్షణాలు తను తప్పు చేశానేమోనని. అంత దయనీయంగా తయారైంది స్పందన. శేఖర్ని తీసుకొని రాత్రి 9 గంటల వేళ ప్రభు ఇంటికి బయలుదేరాడు చైతన్య వర్మ. నువ్వు నివ్వెరిపోయాడు ప్రభు అతన్ని చూడగానే. బ్రతికే ఉన్నాను అన్నాడు వర్మ. ఆ శవం అంత తర్వాత చెప్తాను, ఇప్పుడు ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను అంటూ తన పరిశోధన అంతా వివరించాడు వర్మ. అన్బిలీవబుల్, చూస్తే కానీ నమ్మలేను అన్నాడు. అంతా విన్న తర్వాత, ఎస్ నువ్వు చూడాలి, వచ్చి నాకు కావాల్సింది అదే. వస్తాను, వీలు చూసుకొని ఒకసారి. లండన్ డాక్టర్స్ గ్రూప్తో రేపు బాంబే వెళ్తున్నాను. ఎప్పుడు వస్తావు మళ్ళీ? 1 రోజుల ట్రిప్. రాగానే వీలు చూసుకొని వస్తాను. వచ్చాక కాదు, ఇవాళ రారాదు? ఇవాళ, ఇప్పుడా? అవును, ఎంతోసేపు పట్టదు. ప్లీజ్ నా కోసం వీలు చూసుకో, ఒప్పుకున్నాడు ప్రభు. చైతన్య వర్మ డిమాన్స్ట్రేషన్ చూస్తున్నంతసేపు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ప్రభు. 2 కళ్ళతో చూస్తున్న నమ్మశక్యం కానంత వెంతని చూస్తున్నట్లు అనిపించింది అతని పరిస్థితి. అయ్యాక కూడా చాలాసేపు మాట్లాడలేకపోయాడు. ఏమంటావు? అడిగాడు వర్మ. వండర్, ఇట్ ఈజ్ అ వండర్, అద్భుతాన్ని సాధించావు వర్మ అన్నాడు. అద్భుతమే కానీ నా కళ పూర్తిగా నిజం కావాలంటే నీ సహాయం కావాలి. చెప్పు, ఏం కావాలి? మనిషి ప్రాణాన్ని కూడా ఇలా స్టోర్ చేసి తిరిగి శరీరంలోకి పంపించి ఆ మనిషిని బ్రతికించగలగాలి. అప్పుడే నా కళ పూర్తిగా నిజమవుతుంది. మనిషితో ఇలా చేయడం ఈజ్ ఇట్ పాసిబుల్? సాధ్యమేనంటావా? సాధ్యపడుతుంది నువ్వు సహాయం చేస్తే. ఏమిటో చెప్పు. నా ప్రయోగానికి ఒక మనిషి కావాలి. సో నువ్వు ఆ మనిషిని ఏర్పాటు చేయాలి. వాట్? నేను ఎలా ఏర్పాటు చేయగలను? నీ హాస్పిటల్లో పేషెంట్ని ఎవరినైనా. వాట్ నాన్ సెన్స్ ఈజ్ ఇట్? నా పేషెంట్స్ నా ప్రైవేట్ ప్రాపర్టీ అనుకున్నావా? ప్లీజ్ ఆవేశపడకు, దయచేసి నేను చెప్పేది పూర్తిగా విను. మీ డాక్టర్లందరూ కలిసి హోప్లెస్ కేసు అని వదిలేసిన పేషెంట్ని, బ్రతుకు తాడని 1% కూడా మీకు నమ్మకం లేని పేషెంట్ని నాకు అప్పగించు. అతన్ని నా ప్రయోగంతో బ్రతికిస్తాను, నచ్చ చెప్పాడు వర్మ. కొంచెం శాంతించాడు ప్రభు. తిరిగి చెప్పాడు వర్మ, ఐ లైక్ యూ, ఐ రెస్పెక్ట్ యువర్ ఇంటెన్షన్. చిన్ననాటి స్నేహితుడివి కూడా, కానీ నువ్వు చెప్పేది నేను చేస్తే అది మానవత్వం అనిపించుకుంటుందా? నీ ప్రయోగం సక్సెస్ అవుతుందని 100 పాళ్ళు నమ్మలేం కదా. తప్పకుండా సక్సెస్ అవుతుంది ప్రభు. ప్రాణం తీస్తానని అనడం లేదు, నేను ప్రాణం పోస్తానంటున్నాను. మీ డాక్టర్స్ కూడా ఆశ వదులుకున్న పేషెంట్స్ని నేను ప్రయోగంలో వాడటం తప్పంటావా? ఏమో సంహౌ నా మనసు ఒప్పుకోవడం లేదు. సపోజ్ ఒక పేషెంట్ మరొక 24 గంటల్లో చనిపోతాడనే నిర్ధారణకు వచ్చాకే అతన్ని నీకు అప్పగించానే అనుకో. నీ ప్రయోగం వల్ల అతని
24 గంటల ఆయుష్షులో ఒక్క క్షణం తగ్గినా అది హత్యతో సమానం కాదా? నువ్వనేది నిజమే. చనిపోతాడని తెలిసి కూడా పేషెంట్ని బ్రతికించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు మీరు. మీ ప్రయత్నాలకి ట్రీట్మెంట్కి ఏ రకంగానూ అడ్డం రాదు నా ప్రయోగం. దానివల్ల నువ్వు కానీ నీ పేషెంట్ కానీ నష్టపోయేదేం లేదు కదా. ఆలోచనలో పడ్డాడు ప్రభు. ప్లీజ్ ప్రభు, ఇది కేవలం నా కోసం చేస్తున్న ప్రయోగం కాదు. నా విజయాన్ని ఈ ప్రపంచానికి అంకితం చేస్తాను. ఓకే, నేను ఒప్పుకున్నానే అనుకో, పేషెంట్ తరఫు వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా. ఆలోచనలో పడ్డారు ముగ్గుడు. వాళ్ళకి చెప్పవలసిన అవసరం ఏముంది? ఈ ప్రయోగం కూడా మీ వైద్యంలో ఒక భాగం అనుకోనివ్వండి వాళ్ళని, అన్నాడు శేఖర్. చెప్పకుండా, మీరు తప్పు చేయడం లేదు. చనిపోయే పేషెంట్ని బ్రతికించగలిగితే వాళ్ళకి సహాయం చేసినట్లేగా, నచ్చ చెప్పాడు. పేషెంట్ని ఇక్కడికి తీసుకురావడం కుదరదు. నో ప్రాబ్లం, నీ హాస్పిటల్లోనే చేస్తాను నా ప్రయోగం, కొన్ని క్షణాలు ఆలోచించుకొని చెప్పాడు వర్మ. ఓకే వర్మ, నీ సక్సెస్ వల్ల ప్రపంచానికి మేలు జరగాలనే ఆకాంక్షతో ఒప్పుకుంటున్నాను, అన్నాడు ప్రభు చివరికి. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్నెప్పుడు కాంటాక్ట్ చేయమంటావు? రేపు బాంబే వెళ్తున్నాను తెలుసు కదా. మనం అనుకున్న స్థితిలో ఉన్న పేషెంట్ని ఐడెంటిఫై చేయాలి కదా. ముందు టైం పడుతుంది దానికి. వచ్చే వారం నేను తిరిగి వచ్చాకే డిసైడ్ చేస్తాను, చెప్పాడు ప్రభు లేస్తూ. 10 రోజులు గడిచిపోయాయి. స్పందనని కాంటాక్ట్ చేయడం కుదరలేదు ఇంకా శేఖర్కి. తన పరిశోధన హడావిడిలోనూ, ప్రభు దగ్గర నుంచి కబురు ఎప్పుడొస్తుందని నిరీక్షించడంలోనూ, హాస్పిటల్లో ప్రయోగం చేయడానికి కావలసిన ఏర్పాట్ల గురించి, మార్పుల గురించి ఆలోచించడంలోనూ చైతన్య వర్మ సమయం అంతా గడిచిపోతోంది. కబురు రాగానే ప్రభువుని కలిశాడు వర్మ. నువ్వు చెప్పిన, ఐ మీన్ నీకు కావాల్సిన పేషెంట్ ఉన్నాడు, చెప్పాడు ప్రభు. నీ హాస్పిటల్లో ఉన్నా? ఎస్, 14 రోజుల బట్టే కోమాలో ఉన్నాడు. అఫ్కోర్స్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఎప్పుడు మొదలు పెట్టవచ్చు నేను? నీ ల్యాబ్లో ప్రయోగం వేరు, ఇక్కడ నువ్వు చేయబోతుంది వేరు. నీ ప్రయోగంలోని ప్రతి అంశం గురించి వివరాలు కావాలి నాకు. నేను పూర్తిగా సాటిస్ఫై అయితేనే జరుగుతుంది నీ ప్రయోగం అక్కడ. తను తెచ్చిన ఫైల్ ఇచ్చాడు వర్మ. మారిన ప్రదేశానికి, ఐ మీన్ నీ హాస్పిటల్ వాతావరణానికి అనుగుణంగా నేను చేయబోయే ప్రయోగంలో తీసుకున్న జాగ్రత్తలన్నీ అందులో ఉన్నాయి. తర్వాత బ్రీఫ్గా వివరించాడు కూడా. తనకు కావలసిన ఫెసిలిటీస్ ఏమిటో కూడా చెప్పాడు. టైం పడుతుంది ఏర్పాట్లకి, అన్నాడు ప్రభు. మరి 2 రోజులు ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. ప్రభు ఛాంబర్కి చైతన్య వర్మ రాగానే పేషెంట్స్ ఉన్న 3rd ఫ్లోర్లోకి బయలుదేరారు ఇద్దరు. నువ్వు ప్రిపేర్ చేసిన నోట్స్ అన్నీ చదివాను, అన్నాడు ప్రభు. కారిడార్లో నడుస్తూ ఉండగా, వాట్ యు విల్ ఫీల్, అడిగాడు వర్మ. ఐ బిలీవ్ ఇట్ ఇట్ విల్ బీ ఎ సక్సెస్. నేను చెప్పిన స్పెషల్ క్యాబిన్ ఏర్పాటు చేశాను, పేషెంట్ని అందులోకి షిఫ్ట్ చేశారు కూడా. లోపల ఎవరూ ఉండరు. ఒక డ్యూటీ డాక్టర్ క్యాబిన్ బయట ఉంటాడు. అయితే ఒక కండిషన్, కారిడార్ మలుపు తిరుగుతూ, అన్నాడు ప్రభు. ఏంటి? ఆ క్యాబిన్ బయట ఉన్న డ్యూటీ డాక్టర్ అవసరం అనిపించిన క్షణాన లోపలికి వెళ్తాడు. బట్, నో బట్స్, అతను లోపలికి వెళ్ళడం వల్ల నీ ప్రయోగం ఫెయిల్ అయ్యే అవకాశం ఉందంటావు, అంతేనా? నాకు తెలుసా విషయం. అయినా కూడా పేషెంట్కి అవసరమైనప్పుడు అతను లోపలికి వెళ్తాడు. దట్ ఈస్ మై కండిషన్. ఓకే ఓకే, అన్నాడు వర్మ. ఇద్దరూ గదిలోకి వెళ్ళారు. గదిలో ఒక మూల ఉంది గ్లాస్ క్యాబిన్. అక్కడున్న డాక్టర్ ప్రభుని చూడగానే లేచి విష్ చేశాడు. ఎలా ఉన్నాడు డాక్టర్ పేషెంట్, అని అడిగాడు ప్రభు. నో ఇంప్రూవ్మెంట్, చెప్పాడు డ్యూటీ డాక్టర్. క్యాబిన్ లోపల స్ట్రెచ్చర్ సైజులో ఉన్న బల్ల మీద ఒక పేషెంట్ ఉన్నాడు. ఆక్సిజన్ సిలిండర్, మరికొన్ని ఆపరేటర్స్కి ఫోను, క్యాబిన్లోని మిగతా భాగమంతా ఆ బల్ల ఆక్రమించుకుంది. క్యాబిన్ గుమ్మం తలుపుల అంచులు స్పెషల్ లైనింగ్తో కవర్ చేయబడి ఉన్నాయి. ఇలాగేనా నువ్వు కావాలన్నది, అన్నాడు ప్రభు. అవునని చెప్పాడు వర్మ. ఢిల్లీ వెళ్తున్నాను, నా ఫ్లైట్కి టైం అయింది, రేపు సాయంత్రం రాగానే కలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, అని వర్మకి చెప్పి డ్యూటీ డాక్టర్ వైపు తిరిగాడు ప్రభు.
నేను చెప్పిందంతా గుర్తుందిగా అడిగాడు అతను. గుర్తుంది చెప్పాడు డ్యూటీ డాక్టర్. పేషెంట్కి ఏమాత్రం అవసరం వచ్చినా అటెండ్ అవ్వండి, దట్ ఈస్ ఇంపార్టెంట్. మీ రిలీవర్కి కూడా చెప్పకుండా విషయం, తల ఊపాడు డ్యూటీ డాక్టర్. ప్రభు వెళ్ళాక తన పని మొదలుపెట్టాడు చైతన్య వర్మ. అజ్ఞాత నేత్రం ఆడియో నవల 3వ ఎపిసోడ్ సమాప్తం. వచ్చే ఎపిసోడ్లో చైతన్య వర్మ చేసే ప్రయోగం ఫలిస్తుందా, ఆ పేషెంట్ బ్రతుకుతాడా, స్పందన మామూలు మనిషి అవుతుందా, ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ దాకా ఎదురు చూడండి. ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందువల్ల నేను పెట్టే నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. నేను ఈ మధ్య క్లుప్తంగా ఆడియో నవల కథని పెడుతున్నాను, తప్పకుండా చూడండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్.